ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యు ఆర్ బ్యాక్ విత్ అవర్ గుంటూరు కారం రియాక్షన్ సీన్స్. అదే మనం ఫస్ట్ సీన్ కండు, ఆ ఇంట్రో సీన్ సంభవంలోకి కొంచెం ఫ్లాష్ బ్యాక్ లేక పోయి దెన్ ప్రెసెంట్ లేక వందరు సీన్ ആയിരുന്നു. അടിപൊളിയായിരുന്നു. പിന്നെ ആ ഒരു ഹോർഡിങ്സ് സംഭവങ്ങളൊക്കെ താഴെ കിട്ടതൊക്കെ സ്വാഗതം. അത് കഴിഞ്ഞ് എനിക്കൊന്നൊരു സോങ് ഉണ്ടായിരുന്നു, മറ്റേ ദം മസാല സോങ് ആയിരുന്നു. ആൻഡ് അത് കഴിഞ്ഞിട്ട് നമുക്ക് ഇനി കുറെ കാര്യങ്ങൾ റിവീൽ ചെയ്യാനുണ്ട്, അതായത് ഫ്രം ദ എന്താ പറയാ നമ്മുടെ ഹിസ്റ്ററി. ഓൾസോ ഐ തിങ്ക് ജയറാം എപ്പോഴും ജയിലിലാണ് അല്ലേ? അപ്പൊ നമുക്ക് ബാക്കി കാര്യങ്ങളും കാണാം. അമ്മേനെ കാണോ ഇല്ലയോ നമുക്ക് കാണാം. അമ്മേനെ ഇതുവരെ കണ്ടില്ല. അത് മാത്രമല്ല, വൈ ഈസ് ഗ്രാൻഡ് ഫാദർ ഈസ് ഇത്ര ഒരു, അത് ഓൾറെഡി അവര് പറഞ്ഞല്ലോ. ബിക്കോസ് എപ്പോ വേണേലും, ബിക്കോസ് ഷീ ഈസ് നൗ ഇൻ ദ ഇൻ ടു എ പൊസിഷൻ. അപ്പൊ ഇനി ആരെങ്കിലും വന്നിട്ട് ബ്ലാക്ക്മെയിൽ ചെയ്യാം, അല്ലെങ്കിൽ മോൻ മോൻ ഉണ്ടല്ലോ അവൻ ഇന്ത്യ എന്നൊക്കെ പറഞ്ഞിട്ട് ഇനി എന്തെങ്കിലും സംഭവം. ഇനി ഇടയ്ക്ക് ഇപ്പം ഷീ ഈസ് ഇൻ ടു എ പൊസിഷൻ, അപ്പം വേണമെങ്കിൽ somebody can bring him and വേണെങ്കിൽ മറ്റെന്താ പറയാ റൈറ്റ്സും സംഭവങ്ങളൊക്കെ ചോദിക്കാമെന്ന സീനൊക്കെ ഉണ്ട്. പിന്നെ അത് പൊളിറ്റിക്കലി ഭയങ്കര ഇഷ്യൂ ആവും, ഫെയിം ഒക്കെ സംഭവം. മേബി ദാറ്റ്സ് വൈ. ഓക്കേ, അപ്പോൾ നമുക്ക് നമ്മുടെ സീൻ 2 റിയാക്ഷൻ ചെയ്യാം. ഫ്ലാഷ് ബാക്ക് ആ ഐ ഡൗട്ട് അല്ലേ, നമുക്ക് നോക്കാം. എന്താ తలుపులేస్తే ఎక్కడికైనా పోతాడు. ఏదో అన్నాడు ఇళ్ళ పని ఏంది కౌట నీలే డ్రాప్ నీకు బ్యాక్ లో లైఫ్ రాదు, లైఫ్ లో బుద్ధి రాదు. ఎప్పుడే మాట్లాడాలి తెలియదు అంటారా నీకు? ఎలా ఉందా మీ అమ్మ? అనవరి చేసిందేనా? అమ్మలా కలకలాడిపోతుంది. అత్తెలపై మరి ఆగిపెట్టు లేదు. ఏం వీడియో కాల్సిన పెట్లు పెట్టలేదు కదా మరి. సర్లే ఆకలి దంచేస్తుంది, ఏముండే? ఇవాళ కుదరలేదురా, కోడిగుడ్లు పులిసెట్టు ఊరుకున్నాను. చిన్నత ఆ గుడ్డు ఇక్కడికే తెచ్చి తినేస్తా. ఏంది అసలు కను కనపడదు కదా, ఈ నాలుగు అద్దాలు ఇట్టుకుంటా అనుద్దా? చే కొంచెం స్టైల్గా ఉంటే చూసి చాలు. ఎలా ఉందా అని అడిగింది. చూడంగానే ఏడ్చేసింది. నువ్వు బెంగట్టుకుంటా వచ్చానే. ఏంటి వాటనా, ఎదిగే పిల్లాడు తినరా, గుడ్డే చంపేస్తావు. మీ అమ్మలాగా వదిలేలేం కదా మరి. అసలు ఏమైందో చెప్పని వాడు, వచ్చిన దగ్గర నుంచి నువ్వే బాగుతున్నావు. మా బావ ఏడాదికి ఒకసారి మాట్లాడినా ఏడ్చేసినట్టు మాట్లాడతాడు. అక్కడ మనది ఏం కారిపోవట్లేదు, ఎవరికి సంబంధం లేదని సంతకం అంటాలంట. అందుకు పిలిచారు. ఓకే, ఈ ఇంట్లో గుడ్లు కోల్ ఎడుతున్నాయో మీరు ఎడుతున్నారో తెలియట్లేదు. എന്റെ ഇടയ്ക്ക് സീരിയസിന്റെ ഇടയ്ക്ക് ചെറിയ ജോക്സ് ഒക്കെ അടിക്കും. ദോശ ബാലേ സർ, മനസ്സ് ബാലത് പാടേ. അയ്യോ, ഈ കാട്ടാകടി എപ്പോഴും ഉടക്കേസ്താടോ തെളിതോ. അവൻ സർ, വാടെന്തു സന്തകം പെട്ടു അമ്മ കൈ സർ. അതെ ഈസാരി വാള അമ്മയെ പിടിച്ചു ചെച്ചു. సారీ బాబా, నీకు వాటర్ కదా, తెస్తాను. ఒక్క నిమిషం. ఆమ్లెట్ కదా తినేది, బుర్ర ఎక్కడెట్టు తిరుగుతున్నా. ఏంటి ప్రాబ్లం? నిన్న హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది, ఈసారి ఇంటికి రమ్మన్నారంట. అక్కడ నీ కొడుకు ఫుల్గా కొట్టేస్తున్నాడు మావయ్య. నేను వాటర్ తెచ్చేలోపు క్వార్టర్ తాగేశాడు. ఆమ్లెట్ లేట్ అయితే నన్ను తినేసేలా ఉన్నాడు. నేను చెప్పాను చెప్పకుండా చంపేస్తాడు మావయ్య. రావణా,
ఏంట్రా తాగుతున్నావా? హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందా? ఏంటి విషయం? మనవని చోట అయింది, రీ సార్ కొడుకుని చూడాలంట. మరి ఏంట్రా? ఏం తెలియదు, తలుపులు వేసేస్తున్నారు అక్కడ. అయితే తలుపులు బద్దలు కొట్టరా, కొడుకుగా నీకు హక్కు ఉంది. అట్నా నువ్వు మాత్రం కిటికీ నుంచి చూస్తూ కూర్చో, మేము తలుపులు బద్దలు కొట్టేసి వచ్చేస్తాం. అందరూ వద్దంటే రోజంతా ఆకలితో ఉంటాడంటారు. నాన్నగారి తద్దినం అన్నమాట. తద్దినం తాతగారిది. ఏదో ఉండాలి కదే, జన్మదినమే. రెండు తినాలేగా. పానీగడ్ కూతురు ఫిగర్ అయ్యా. ఆయన లేరండి. మేము ఉంటాం. మంచిది, బయట కూర్చోండి. ఇదిగో అమ్మా, అసలుగా ఎర్రగా ఉంటాను, ఎండలో కూర్చుంటే నల్లబడిపోను. ఆయన ఒక్క నిమిషం. గులాబు అంటే అందరు అమ్మాయితో ఎలానే మాట్లాడతావా? చాలా బాగుంటే తప్ప మాట్లాడను. పనేంటి? నీతో కాదు, నీ బాబుతో. బాబేంటి బాబు, రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా? కోపం వచ్చిందనుకుంటా. నేస్తాను, ఆడే వద్దన్నాడు. బాబు ఆకుపచ్చ బాగా అనేస్తుంది పిల్లకి. వీడంటే ఇలా సైడ్ కొట్టేస్తున్నాడు. బాగున్నాడు నూరుకున్న, లేకపోతేనా? నీకెందుకు నమ్ముతు, నెట్టుకుంటాంగా. ఆ ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి. తీసుకోండి సార్. చీర కట్టి నీటి పాప ఒకేషన్ ఏంటో ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటారండి. నిన్న జీన్స్ వేసింది, ఇలా చీర కట్టింది. రేపు స్కర్ట్ అని వేస్తా. ఎందుకు సార్? ఆ మళ్ళీ వద్దాం. ఇంట్లో దెబ్బలు అనపడ్డారంటే అబ్బాలు, లోపల గారిని రానిట్లేదు, కనీసం టీ నీళ్ళు కూడా ఇవ్వట్లేదు. అలాంటిది ఏం లేదు సార్, రావడం చూడటం మేము ఫస్ట్ టైం. సరే సార్. అమ్ముతోడు బాబు, కాఫీ అయితే అక్కడ తాగుతాం కదా. ఒక్క నిమిషం, కార్ రిపేర్ చేసుకుంటారు, మీరు వచ్చేయండి. అమ్మో రావణగాడు, గుర్తెట్టుకో, గుంటూరు వస్తే పనికి వస్తుంది. ముద్దు పేరు పెట్టి సార్. దిస్ ఇస్ ప్రిటీ అలే. న్యూ న్యూ యాక్ట్ సార్. హలో చెప్పండి. నేను వెయిట్ చేస్తానని చెప్పాడు. ఏం రాశావు? నువ్వేం చెప్పావు? నేను అబద్ధం చెప్తానని నీకు తెలుసు, నేను కవర్ చేస్తానని నీకు తెలుసు. బాబాయ్తో మా అమ్మాయికి రెండు మూడా బాస్, నువ్వే అనుకోకపోతాడు అడగనా ప్లీజ్. ఏం చూసి చేసుకుంది మా అమ్మ నిన్ను? ఈ ఖండించడం అనే మాట ఎక్కడెక్కడ వాడవచ్చు? వీడు అడిగిన ప్రశ్నకి మీ నాన్న ఖండించు. నమస్తే. దీన్ని నేను ఖండిస్తున్నాను. నేను ఆశీర్వదిస్తున్నా గానీ వెళ్ళు. అందరు క్యారెక్టర్లు దిగారు కానీ అసలు క్యారెక్టర్ పెద్ద ఆవిడ ఎక్కడ? లాన్ తాన పెట్టేశారా? ముందు సంతకం పెట్టు. ముందే అంటారు అమ్మను సంతకం అంటా. మొన్న ఆఫీస్ వచ్చినప్పుడు నాలుగు పీకి లోపలేసుంటే ఏంది పీకేది నా బొచ్చు? నా
నాకు వినపడుతుంది. ముసలాడు నీకే వినపడి సావు. నేను రావాలి. ఇప్పుడు కాదని ప్రూవ్ చేయడం లేదు, డాన్స్ వస్తావేంది. నేను నా ఫ్యాన్స్ కి తప్ప ఎవరికి పడితే అక్కడ అడగరా. మందే అక్కర్లేదు అంత దెబ్బలు దగ్గ ఆగిపోయింది. ఇక్కడ లవ్ స్టోరీ జరుగుతుంది, అది వన్ సైడ్ ఆ టూ వే అని తెలియాలి కదా. అప్పుడు దాకా సంతకాలే one side or two side yan poi pacha amme kaanu nu paranju poi pacha nadannilla because poi karanam aware aayirunnu like idu amma parnittalla oru game aanu angane parante but that aa oru interaction was very interesting and also his his mother's second husband also was superb ഇവിടെ അച്ഛൻ ഭയങ്കര അഡമന്റ് ആണ് ലൈക് നോ ടു സൈൻ ആൻഡ് ദെൻ മറ്റേ ആ പൊളിറ്റിക്കൽ പുറത്തേക്ക് പൊട്ടനല്ലോ ആൻഡ് ദെൻ അത് കഴിഞ്ഞിട്ട് നമ്മുടെ ആക്ട്രസ് ആയിട്ടുള്ള ഇന്ററാക്ഷൻ ഈവൻ ദോ ഹി കുഡ്ന്റ് സേ വിത്ത് അസ് അനദർ ഐ എന്നാലും ഹി കുഡ് ഫിഗർ ഇറ്റ് ഔട്ട് ലൈക് ഷീ ഈസ് ലൈക് റാവിഷിംഗ് ഗുഡ് ലുക്കിംഗ് എന്ന് പറയുന്നത്. പിന്നെ ഈവൻ എവറി ആക്ഷൻ ഹാസ് ആൻ ഓപ്പോസിറ്റ് റിയാക്ഷൻ എന്ന് പറയുന്ന പോലെ നമ്മുടെ ആക്ട്രസ് ഈസ് ഓൾസോ ലൈക് യു നോ മെൽറ്റ് ആയിരിക്കും കാര്യങ്ങള്. അപ്പൊ ഇതുവരെ പോയതെല്ലാം കുറച്ച് ജോളി ഫണി നോർമൽ ആയിരുന്നു അല്ലേ. ആ ഒരു സീരിയസ്നെസ്സും അതെ ലാസ്റ്റ് അമ്മയുടെ അത് ഷാഡോ കാണിക്കുന്നതും ആ ഒരു വിഷമം ഉണ്ട്, അത് പുറത്തേക്ക് എടുക്കാമെന്നും പറ്റുന്നില്ല എന്നൊരു സംഭവത്തിൽ മീറ്റിംഗ് അല്ലേ. അമ്മയെ മീറ്റ് ചെയ്യണം, ഇതറിയണം. പക്ഷേ എനിക്ക് തോന്നുന്നു ഹി വിൽ നോട്ട് മേക്ക് എനി മൂവ് ഫോർവേഡ്. അമ്മയായിട്ട് വിളിക്കണം എന്നുള്ള രീതിയിലേക്ക് കാര്യങ്ങൾ പോകുമോ, എനിക്ക് അങ്ങനെ ഒരു തോട്ട് ഉണ്ട്. ആൻഡ് പിന്നെ നമുക്ക് എന്റെ ഹിസ്റ്ററി അറിയണം, എന്തായിരുന്നു ആ ഒരു റീസൺ പിന്നിൽ എന്നുള്ള സംഭവങ്ങളൊക്കെ. ബട്ട് ഒരു ഇൻട്രസ്റ്റിംഗ് സീൻ ആയിരുന്നു. അപ്പൊ ഇതായിരുന്നു നമ്മുടെ റിയാക്ഷൻ. അപ്പൊ ഇനിയിപ്പോ നമ്മൾ വീണ്ടും വരുന്നതായിരിക്കും, എളുപ്പം വരുന്നതായിരിക്കും.